హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇస్మా నారాజ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మొత్తానికి అయితే ఇంకా పిల్లంతేనే ఒక సందడి కదా, అందుకని చెప్పేసి ఇంకా పిల్లలప్పుడు ఏంటి రాజు అది నీళ్ళు పోస్తారు కదా, పసుపు పుస్తారు, అదేంటి నా నలుగు. మొత్తానికి అయితే నలుగప్పుడు ఇంకొక పందిరి ఉండాలి కదండి, అందుకని చెప్పేసి ఇంక ఈరోజు మేము తాటా కోసం పోతున్నాం పందిరి కోసం. మీరు రాజు నిలబడి చూసారా, అదే ప్లేస్లో ఇంకా మనం పందిరే పోతున్నాము. మొత్తానికి అయితే ఇంకా ఈరోజు అడుగుకి వెళ్ళి ఇంకా తాటి చెట్లు కాడ ఒకవేళ తాటి ముంజలు ఉంటే తాటి ముంజలు కోసం తినొచ్చు. అలానే ఇంకా తాటి అలానే తాటాకులు ఉంటాయి కదా, ఇంకా అవి కూడా కొట్టుకుని వద్దాం అందుకని చెప్పేసి ఆ బ్యాక్ ఏమో చూపిస్తాను ఏమేమి తీసుకెళ్తున్నాను అని చెప్పేసి ఇంకా నేను మా బావ అలానే మా బాబాయ్ మా తమ్ముడు నలుగురిని వెళ్తున్నాం అన్నమాట. ఇంకా తర్వాత వెళ్ళిపోదాం. అలా నాడు కొట్టేసి ఆడు పెట్టడం లేకపోతే ఆటోకి మళ్ళీ ఒకసారి వేసుకురావడం జరిగింది. మళ్ళీ తాటాకు పందిరి ఎలా వేస్తామో చూద్దాం. మరి పల్లెటూరు తాడి చెట్టు ఎక్కడానికి ఇంక పెద్ద నుంచి తీసుకున్నాం అండి, 2 అడుగుల నుంచిన. ఇది తీసుకుంటే ఇంకా చిన్న చిన్న తాడి చెట్టు ఉన్న కాడ ఇది ఎక్కి ఇంకొక కొయ్యొచ్చు అన్నమాట. మా తనకైతే మనం అక్కడ పందిరి వేసేది అందుకని చెప్పేసి ఇంక తీసుకెళ్దాం. అలానే పెద్ద కథ ఒకటి తీసుకున్నాను మా అమ్మాయి కాలకడ. రాజీ మన పెళ్ళికి ఇప్పుడు ఎక్కడ మన పందిరి వేసింది? ఇదే ప్లేస్ కదా, ఇది కనపడని చూసారండి ఇంకా ఈ కబోర్డ్ వరకు. ఇంతవరకు మేము ఇంకా పందిరి వేసామన్నమాట. అదిగో పాత కొంచెం మా పెళ్ళి నాడు కొంచెం మాట, అది పాత పడిపోయింది, ఇంకా తీసేసి కొత్త చేయాలి. ఈ అంచు ఒకటి, ఆ అంచు ఒకటి. ఈ స్పార్కి మేము ఎక్కడ పోయినా కూడా ఇది మాకు కాపలాగా వచ్చిందండి, బహు విశ్వాసం అసలు ఈ కుక్కకైతే. ఎంత కొట్టినా కూడా మళ్ళీ ఎనికి వచ్చింది మాట. ఏ స్పార్కి అవునా కాదా, నువ్వు పని చెప్పు అంటావా? ఓకేనండి, మొత్తానికి అయితే ఇంకా తాటి చెట్టు కాడికి వచ్చేసాం. ఇవి చిన్నయ్యైనా ముఖ్యంగా పెద్దవి కనపడలేదు అనుకున్నారా? ఇదిగోండి ఇక ఆ తాడు చెట్టు ఈ తాడు చెట్టు మనకి ఎన్ని ఒక మా కనీసం ఒక 20-30 సరిపోతాయి పందిరికైతే. అందుకని చెప్పేసి ఇక్కడే దగ్గర ఆగాము. ఈ సుబాబు వెనకే మాది కాలనీ, అందుకని చెప్పేసి అర్థం ఉంది మా బావులను మా బాబులు రావాలి కత్తులు తీసుకొని, కత్తులు అనుకోవట్లే. అందుకని చెప్పేసి మేము ముందు వచ్చేసాం బండి మీద. ఇంకా బండి ముందు ముందుకు వచ్చేసామంటే నిచ్చెన ఉందండి, ఇంకా నిచ్చెన తీసుకుని వచ్చామాట. మొత్తానికి అయితే తరతరకు నరకాలి, నరికి ఇంకా వీలైతే చిన్న చిన్నవి కూడా ఉన్నాయి చూసారా, ఇది ఒకటి అల్ల అదొకటి అలానే ఈ ఈగూరు మొత్తం సరిపోతాయి. మొత్తానికి అయితే ఇంకా మా బాబాయ్ కోసం వెయిట్ చేస్తున్నాం ఇంకా తరతరగా. అలానే ఇంకా సుబాబులు కనపడుతుంది వెనక, మళ్ళా ఆ సుబాబుల్లో కూడా వెళ్ళి 4-5 గుంజలు మనం కొట్టుకున్నామంటే పైన ఇంకా గుంజలు కట్టి వాటి మీద పందిరి వేస్తే ఇంకా బాగుంటుంది. ఇంకా పందిరి ఎవరు వేస్తారంటే మా బావగారే వేసేది అనమాట, మా చెల్లెల భర్త. ఇంకా మొత్తానికి అయితే తొరతరగా మరి కొట్టేద్దాం. ఓకేనా? మాటలోనే మా బావ వచ్చాడు, ఇంకా మా బావి తాడి చెట్టు ఎక్కి మాటలు పడతాడు. బాబా ఎన్ను కూడా ఎక్కుతా పట్టుకోపోయ్. అది ఓకేనండి, అక్కడైతే నరికేసాం, అక్కడ ఒక 30 మట్లు అయినాయి. ఇంకా మళ్ళీ ఇక్కడ వచ్చేసి ఇంకా వీటికొనే చూసారు మట్లు ఇయ్యాను. అలానే అక్కడ మా బాబాయ్ వాళ్ళు మా బావ అలానే మా బాబాయ్ వాళ్ళందరూ కొడతా ఉన్నారు. ఇంకా ఇవి కూడా శుభ్రం కొట్టేద్దాం మరి. ఓకేనా? చాలా వరకు అయితే కోసేసామండి, కోసేసిన తర్వాత ఇంకా ఇవన్నీ చూసారా, ఇవి పట్టుకొని లాగేసినాక చూడండి ఎలాగుండే కత్తుల్లాగా ఉండేవి. ఇంత మా తమ్ముడు కూడా కోసుకున్నాయి ఈ కత్తులు, కనపడుతున్నాయా ఎంత పొదునుగా ఉండేవో? ఇంత నాకు కూడా కొన్ని రాసుకుపోయింది. ఇంకెలాగే ఉన్నాయి చూసారా, వీటిని స్టడీగా ఇంకా మళ్ళీ తొక్కాలి, వీటిని ఇలా పెట్టి ఇలా తొక్కాలి అన్నమాట. ఇలా తొక్కితే అణుగుతాయి బాగా, అనైతే మనం పందిరి వేసుకోవడానికి చాలా బాగుంటుంది. మా బావలు కూడా అక్కడ ఏరుతున్నారు, ఇంకా వచ్చారు పైకి. తొందరగా ఈ అన్ని ఆటోకి వేసుకుని పోదాం. ఈ తాడు మట్టలు మొత్తం కాటు వేసుకొని ఇంకా తీసుకెళ్ళాలి. ఇంకా మా మాయంతో పాటు సాయంత్రం వస్తాము. మొత్తానికి అయితే ఇంటికి వెళ్ళిపోదాం. ఇంటికి వెళ్ళిపోయి ఇంక ఎడిటింగ్ చేయాల్సిన వీడియోస్ ఉండే, ఆ లోపల ఇంకా ఎడిటింగ్ చేసుకుందాం పోయి మెట్ల పైన. సరే అండి, బుడ్డమ్మ చూడంగా నాకు ఐడియా వచ్చేసింది. ఇంకా మమ్మల్ని ఇంటికాడ నుంచి అనాలి అవుతుంది కదా, ఇంకా బుడ్డమ్మ రోజు ఫోన్ చేస్తుంటే ఏందమ్మో మధ్య పెళ్ళిలో పడే ఇంకా మా అమ్మగారు రావటమే మర్చిపోయేవి అంటుందండి. అందుకని చెప్పి అది బుడ్డమ్మని తీసుకొని బాగా బావని అడిగా మా అమ్మోళ్ళ ఇంటికి పోవాలండి. బావేం పైన ఉన్నాడు, ఏమంటాడు ఏమో పోయి అడిగొద్దాం మరి. బుడ్డమ్మ ఏ రాజు పైకి వస్తున్నా, కూర్చో. ఏం బుడ్డ మీరు పైకి తీసుకొచ్చావు? అమ్మగాడుగా దీనికి ఇప్పుడు చాలా అవుతుంది, మేము కూడా పోయి వద్దామా? పోయి వద్దాం, ఇంట్లో పనులు అయిపోయినాయా? అయిపోయినాయి.
ఇప్పుడు పెళ్లి పెట్టుకొని ఆడిపోయొద్దాం సార్ పెళ్లి పెనకి ఎల్లి రావచ్చులే అబ్బాదేం 10 కిలోమీటర్లు కాలేకో ఇల్లొద్దాం మరి పోయొద్దాం పా అలానే మన అత్తం గోడ చీర తీసుకొచ్చాం కదా పురి చీరలే ఉన్నా కదా ఆ చీరలు కొడి ఆ చీరలు ఇచ్చేద్దాం అలానే చాలా రోజులు అత్తం గోడ చూడక మీరు పిల్లలు కూడా అత్తం గోడ రా ఒకసారి పిల్లల్ని తీసుకురామన్నం కదా ఇల్లొద్దాం పోదాం పా పోయి రెడీ అవ్వు మరి అలా ఇంట్లో పనులు అయిపోయినాయా ఇట్లా అన్ని పనులు అయిపోయినాయి మళ్ళీ అన్న కూర టైంకి రావాలా సరే పోయి రాపో మరి తొందర రెడీ అవ్వు మరి నువ్వు నురా పిల్లల్ని పట్టుకుంటే నేను రెడీ అవుతా సరే దా కిందకి రా ఓర్ బుడ్డి తొందర రా పొద్దుగుతుంది ఏంది చెప్పరా సాస్ బాబు బయలుదేరదాం అమ్మమ్మ గడికి ఏంటిది అది ట్రైపాడ్ చూసుకుని రా అత్తం చీరలు తీసుకున్నట్టేనా తొందర రా మరి చీడ పడకముందు మళ్ళీ రావాలేమంటే ఏం లేదులే అమ్మ వస్తుంది తీసుకుని వస్తుంది ప్రాబ్లం బాగానే ఉంది రా సరే అండి ఇంకా త్వరగా అత్తమ్మ ఇంటికి బయలుదేరదాం सेलेक्शन नंबर सूपर अम्मा सूपर सूपर का సరేనండి గొడ్లన్నీ బాగున్నాయి అని చెప్పింది చెల్లె కూడా బాగున్నాయి అని చెప్పిందండి ఏమేమి పనులు ఉన్నాయో మొత్తం చేసేసుకున్నాం అండి సరే రాజీ మొత్తానికి అయితే ఉదయనా ఇంకా తాడుమట్లు కొట్టుని ఉన్నాయి కదా మీ నాన్న నేను పోయి ఇంకా మరి తాడుమట్లు వేసుకొస్తాం అంటే ఇంకా రాజు చెప్పి ఇంకా వెళ్ళిపోతున్నాం అండి మొత్తానికి అయితే వాళ్ళ నాన్నగారు నేను ఇంకా తాడుమట్లు కాడికి వెళ్ళిపోదాం పదండి రాజీ ఇంట్లో పని చేసుకునేది రాజుని అత్తగారి ఇంటి కాడ ఉంచేసి ఇంకా నేను మా బావ అలానే మా మామ వచ్చేసి ఇంకా తాడుమట్లు అయితే ఇంకా బండికి అయితే ఎత్తేస్తున్నాం తర్వాత తరగతి ఎత్తేయాలి మరి బండికి పోతే లేదో చాలా ఉండే కనీసం అందాక ఉండే తర్వాత తరగతి ఎత్తేయాలి మరి ఆటోకి అయితే ఓకేనండి మొత్తానికి అయితే ఇప్పుడు టైం చేసి కారణాల మధ్యలో అవుతుంది ఇంకా అక్కడ నుంచి ఫస్ట్ అక్కడ వేసుకొచ్చాము తర్వాత మీకు మధ్యాహ్నం చూపించే కదా ఈ తాడి చెట్లు కదా ఇక్కడ కొట్టిన ఈ కూడా వేస్తున్నమాట మా మామ నేను మా బావ కలిసి తర్వాత చేసి ఈ కొర ఉండే ఈయన ఆడ కొన్ని ఉన్నాయన్నమాట ఈ కూడా వేద్దాం తొందరగా ఎనమాలు కొన్ని పడుతున్నాయి రానీలే పడ్డాక నాలుగైదు ఆడ ఈ కర్రలేమో మనకి పందిరికి అవసరం అన్నమాట గుండ్ర పాతాలుగా అందుకని చెప్పేసి ఆటో కూడా నిండిపోయింది తర్వాత తరగతి ఇవి కూడా వేసేసి ఇంకా వెళ్ళిపోదాం అవి పడ్డాయా ఓకేనండి మొత్తానికి అయితే ఇంటికి అయితే వచ్చేసాం ఇక్కడ ఖాళీ స్థలం ఉంది కదా ఇక్కడ వేసేద్దాం ఇంకా రేపు పొద్దున ఇంకా పందిరి వేసుకోవచ్చు ఏం స్పార్కి మంచి అండి రామా ఫ్రిడ్జ్లో పెట్టారా తీసుకురండి మంచిలో మా ఇక్కడ వేసేద్దాం ఈ ఖాళీ స్థలంలో ఓకేనండి మొత్తానికి అయితే ఇంకా తాడుమట్లు మొత్తం శుభ్రంగా అయితే వేసేసాము పైన కర్రలు వేసాము తెల్లరి కల్ల బాగా అనిగిపోతాయి పేపర్లాగా ఇంకా మొత్తానికి అయితే వేసేసినట్టే ఖాళీ మొత్తం ఇంకా ఆటో మొత్తం శుభ్రంగా ఖాళీ అయిపోయినట్టే మిగతా పొలాలని ఇక్కడ వేసాము తాడిమట్లు పని అయితే అయిపోయిందండి ఇంక మొత్తానికి అయితే ఇంకా అత్తారింటికి వెళ్ళి రాజుని అయితే తీసుకొద్దాం పదండి సరే రాజీ అత్తమ్మ ఇంట్లో పనులు మొత్తం అయిపోయినట్టేనా అన్న కూడా ఉండేవా ఇప్పుడే పొద్దుకొకింది కానీ మరి టైం వస్తుంది మరి ఇంకా సరే అండి మొత్తానికి అయితే ఇంకా ఇంటికి వెళ్ళిపోదాం పదండి ఇంకా అత్తమ్మ వాళ్ళకి ఇంకా అత్తమ్మ కూడా బాగానే ఉంది ఇంకా కొంచెం హెల్దీగా అదే అది కాక కొంచెం అప్డేట్ చెప్పమంటారా రెండు మూడు నెలల తర్వాత మళ్ళీ రాజు ఇక్కడికే రాబోతుంది ఎందుకంటే కొంచెం అత్తగారికి మన హాస్పిటల్ చూపించుకుంటే
హాస్పిటల్ చూపించుకుంటే కొంచెం ఫుడ్ పెట్టేవారు ఉండాలమ్మా బాగా మీకు అని చెప్పారంట అందుకని చెప్పేసి ఇంకా రాజీని కొన్నాళ్ళు మళ్ళీ ఇక్కడే ఉంచుతాను ఎందుకంటే కొంచెం మళ్ళీ మా అత్తగారు కొంచెం బలంగా ఉండాలి కదా అదే రాజీ కూతురు కాబట్టి దగ్గర ఉంటే తల్లికి ఏం కావాలో ఏం చూసుకుంటాం ఉండిద్ది మొత్తానికైతే ఇంక ఇది అప్డేట్ మొత్తానికైతే మన కూడా ఇంటికి వెళ్ళి పదం పదండి సరేనా కుటుంబం ఏది ఇంటికి వెళ్ళండి అలానే ఇంకా ఇలా అమ్మగారి కోసం ఇంకా కామెంట్ మంచి కామెంట్ చేయండి ఓకేనా సరిగా కోలుకోవాలని అన్న వేసరా ఏం కూరండి వేసరాప తిన్నావు నువ్వు వచ్చా మరి దొండకాయ సరే అండి బాబు అయితే ఆనందం పండుకున్నాడు పిల్లడు కూడా పండుకున్నాడు అండి ఇంకిద్దరు పిల్లల్ని ఇద్దరు బుక్ చేసి ఇంక నేను తినేయలేక ఇంకా ఇంట్లో అన్ని సర్దుకొని ఇప్పుడు తింటున్నానండి అన్నం అయితే ఇంక టైం అయితే వచ్చేసి 10 అవుతుంది కింద అసలు అమ్మ వాళ్ళ ఇంటికాడ ఇంకా అమ్మకి అన్ని మంచిగా చూసుకొని ఇంక ఇంట్లో అన్ని ఆడ పని చేసి వచ్చి ఇక్కడైతే ఇంకే అన్నం తినేయలేక 10 అవుతుందండి తినేస్తున్నాను ఇందాల దొండకాయ కూర అత్యంత బుద్ధి కట్టలేదు అని చెప్పి ఒప్పుతూ తింటున్నాను సరే అండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి బై బై నెక్స్ట్ వీడియోకి